పేద విద్యార్థుల్ని చదివించి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం 10000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు మంత్రి. ఉద్యమానికి ఎన్ఆర్ఐల సపోర్ట్ మర్చిపోలేనిదన్నారు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ వచ్చి రోజుల తరబడి గ్రామాలలో పర్యటిస్తూ ఏ గ్రామంలో ఏ అవసరం ఉంది మాకున్నటువంటి శక్తి మేరకు ఈ గ్రామాలలో తెలంగాణ యొక్క గ్రామీణ ప్రజల అవసరాలు మేమేం తీర్చగలుగుతాము అనేటువంటి ఒక సంఘీభావంగా టీడీఎఫ్ ఆ రోజు నుంచి కూడా పనిచేస్తా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రముఖ సంస్థ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నాను. ఎన్ఆర్ఐ సంస్థల్లో ఏదైనా ఒక సంస్థకు తెలంగాణ విషయంలో తెలంగాణ అభివృద్ధిలో ప్రశ్నించేటువంటి అధికారం ఉంటే మొదటి లైన్లో ఉండేటువంటి సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని మనవి చేస్తాం. తెలంగాణ వస్తే ఏ రకంగా అభివృద్ధి చేయాలి, వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ కోణంలో అభివృద్ధి చేసుకోవాలి, అనేక రకాల పరిశోధనలు చేసినటువంటి సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. మన దేశంలో ఉన్నటువంటి యువకులు స్టాండప్ కింద అనేక మంది పరిశోధన చేసి ఆ యొక్క కరోనా సమయంలో కార్మికులందరూ కూడా ఎవరు కూడా పనిచేయడానికి సిద్ధం లేనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది కష్టపడి పనిచేసి కరోనా నేపథ్యంలో కూడా మరి కర్ఫ్యూ లాంటి ప్రాంత సమయంలో కూడా పోరాటం చేసి ఈరోజు మన సొంతంగా మనకు కావలసినటువంటి N95 కానీ పీపీఈ కిట్స్ కానీ మరి వెంటిలేటర్స్ కానీ వ్యాక్సినేషన్స్ కానీ అన్ని రకాలుగా మనము తయారు చేసుకొని ఈరోజు మన ప్రజలను మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేశాం. నేను ఒకటే నేను అభినందిస్తున్నా, మీ పోరాటాల ద్వారా వివిధ స్థాయిలో రాజకీయ పార్టీలు ఒకరిని అనేది మనం విమర్శన చేయొద్దు. తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ భవిష్యత్తు ఇంకా ముందు ముందు పోతున్నది. ఆర్థికంగా డెవలప్మెంటేనే గ్రామాలు కూడా బాగుపడుతున్నాయి. ఇవాళ తెలంగాణలో 24 గంటల కరెంటు కానీ, ఇంటింటికి నీళ్లు కానీ, ప్రతి ఒక్క చెరువుల నీళ్లు కానీ విపరీతంగా తెలంగాణ ప్రజలు గతంలో 1 లక్ష రూపాయలకు 2 లక్షలు అమ్ముకున్న భూమి ఇవాళ 30 లక్షలు పెట్టినా దొరకని పరిస్థితి. ఆంధ్ర కంటే మన దగ్గర రేట్లు పెరిగినాయి. తెలంగాణ సాధించుకున్న విజయాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, నేను వాటన్నిటిని చెప్పి మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు, ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే మీ ఫౌండేషన్ పేరే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. అమెరికాలో ఉండుకుంటా కొంతమందికి పట్టింపు ఉండదు, ఆడున్నారు అక్కడనే ఉంటారు, వాళ్ళని తప్పు పట్టలేం. కానీ చాలా సంతోషం మీరు మీ అందరికీ తెలంగాణ అభివృద్ధి మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు. అయితే మీ పాత్ర ఏంది ఇప్పుడు? ముఖ్యంగా ఎట్లయితే ఇప్పుడే చెక్ ఇచ్చిండ్రు, అది 3 లక్షల చెక్ అనుకుంటా, $5,000 చెక్ అనుకుంటా, అంటే 3-4 లక్షలు అవుతుంటా. అట్లనే అక్కడ ప్రవీణ్ ఉదాహరణ చెప్పి ఎన్నో ఉదాహరణలు చూస్తున్నా. కానీ దీనికంటే పెద్ద పాత్ర మీకున్నది. ఎందుకంటే ఒక పేదైనకు ప్రశ్న అడుగుతందుకు భయమవుతుంది, ఒక అవగాహన లేని అయినకు ప్రశ్న అడుగుతందుకు భయమవుతుంది. కానీ మీకు చదువు ఉన్నది, ధనం ఉన్నది, మీరు ప్రశ్నలు తప్పనిసరి అడగాలి, అదే మీ పాత్ర ఉంటుంది. ఇప్పుడు ఇవి చూస్తే మీ చిన్న చిన్న